డెబ్బై ఏడు సాధన రహస్యాలు శుద్ధ సాధనే ఆత్మప్రస్థానం నా గురించి నేను ఆలోచించడం అహోరాత్రులు శ్రమించడం తాపత్రయపడడం ప్రపంచాన్ని ఉపయోగించుకోవడం ఇతరులు ఏమైనా పర్వాలేదనుకోవడం స్వార్థం స్వార్థంలో ప్రాపంచిక సంబంధ బాంధవ్యాలు సుఖల అలసత మానసికత ముప్పేటలా పెనవేసుకున్నాయి పరంతో కాక ఇహంతో ముడిపడిన లోబుల్ని స్వార్థపరులు అంటాం ఇలాంటి స్వార్థపరులు ఎన్నటికీ ఆధ్యాత్మిక విధులు యోగ సాధకులు కాలేరు యోగ సాధన ద్వారా శక్తిపాతం జరుగుతుంది తద్వారా సిద్ధులు కలుగుతాయి ఈ సిద్ధులు ఎక్కడో బయట నుంచి రావు మన అంతరంగం నుంచే ప్రకటితమవుతాయి ఇవే యౌగిక సిద్ధులు యౌగిక సిద్ధులను సాధించాలంటే మొదటగా సాధకుడు మనసును ఇంద్రియాలను జయించాలి నిస్వార్థంగా ప్రాపంచిక యాత్ర సాగిస్తూ ఆత్మసామ్రాజ్యంలో అడుగుపెట్టాలి ఆత్మను పరమాత్మను చేరుకోవటానికి నిస్వార్థం సోపానమైతే స్వార్థానికి ఉన్న శుద్ధ అశుద్ధ తత్వాలను అర్థం చేసుకుంటే యౌగిక సిద్ధులు పొందటంలో సాధనా జీవితం నిస్వార్థం శుద్ధం పారదర్శకం పవిత్రం అవుతుంది స్వార్థం లేనిదే ప్రపంచం లేదు మనం లేము అనడం సత్యదూరం కాదు అయితే స్వార్థాన్ని లోభత్వాన్ని ముడిపెడితే అది విషనాగులా ఎంతలా బుసలు కొడుతూ కాటువేస్తుందో తెలుస్తుంది లోభత్వం నుంచి స్వార్థాన్ని విడదీసి ధ్యానాత్మ పరం చేస్తే శక్తిపాతమై పదుగురికి ఆత్మవర్చస్సును అందిస్తుంది లోభత్వంతో రగిలేవారు నీచస్థాయి స్వార్థపరులై ఉంటారు తమ లాభం కోసం ఎదుటివారిని నష్టపరచటానికైనా వెనుకాడరు అలాంటి వారు ఈర్ష్య అసూయ ద్వేషాలతో మండిపడుతూ కుత్సిత స్వభావులై ఉంటారు ఎదుటివారు జీవితాలు మాడి మసైన నిశ్చలంగా ఉంటారు అయితే ఈ నిశ్చలత ఏమాత్రం వీరిని యోగ సాధన వైపు అడుగులు వేయనివ్వదు యోగ సాధకునికి భౌతికతను దాటిన నిస్వార్థం కావాలి అదే శుద్ధ స్వార్థం అవుతుంది తత్వానికి బందీ అయ్యి ఇహలోక సౌఖ్యాలకు దాసోహం కావడం కుత్సితత్వ వివేకరాహిత్య వివేక రాహిత్య పాలు కావడాన్ని అశుద్ధ స్వార్థం అంటారు శుద్ధ స్వార్థం విషయంలో ఆత్మ ప్రధాన పాత్ర అవుతుంది అది ఆధ్యాత్మిక యోగ మార్గాలకు చెందిన ఆత్మస్థితి ఇక్కడ శారీరకంగా మనం నిస్వార్థులమే అయినా ఆత్మపరంగా స్వార్థులమే అవుతాం ఇక్కడ మనం హితపరులం సేవాతత్పరులం అవుతాం ఈ ప్రస్థానంలో ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి శుద్ధ సాధనతో మనం ధ్యానాత్మగా పరిణమిస్తాం ఆ ప్రయాణంలో పరుల గురించి తప్పిస్తాం పైగా మన ఆత్మ పదుగురి గురించి యోగిస్తుంది అది శుద్ధాత్మ లక్ష్మణ లక్షణం అదే ఆత్మ చైతన్యం అదే ఆత్మయోగం అదే యోగ సిద్ధి సాధనా పరిణామంలో మనకు మనమే గురువులం సాధకులం మనకు మనమే వైద్యులం రోగులం మనకు మనమే తల్లిదండ్రులం పిల్లలం మనలోని న్యూనతలపై పోరాడేది మనమే ఆధిపత్యం వహించేది మనమే ఆటంకాలను అవరోధాలను అధిరోహించేది మనమే ఆనంద తాండవం చేసేది మనమే ఇదే మాస్టరిజం అంటే